మెగాస్టార్ చిరంజీవి 9 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్ 150 మూవీతో టాలీవుడ్ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేశాడు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న బాహుబలికి పోటీ ఇచ్చే సత్తా బాహుబలి 2కి మాత్రమే ఉందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. అందుకే ఇప్పుడు రికార్డులు లెక్కించినప్పుడల్లా బాహుబలి నాన్ బాహుబలి అని లెక్కిస్తున్నారు. ఇప్పుడు నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ చిరు పేరిట ఉంది. నిజానికి ఖైదీ నంబర్ 150 రిలీజ్ అయ్యే వరకు ఈ ప్లేస్ మహేష్ దే. శ్రీమంతుడితో ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేసిన మహేష్ 7.5 పైగా ఆ ప్లేస్ లో ధీమాగా నిలబడ్డాడు. అయితే చిరు ఇచ్చిన బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ కారణంగా శ్రీమంతుడిని ఖైదీ దాదాపు 25 కోట్ల షేర్ వసూళ్ల మార్జిన్ తో క్రాస్ చేసేశాడు. రీసెంట్గా కాటంబరాయుడు ఈ రికార్డును అధిగమిస్తుందని అంతా అనుకున్నా అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఖైదీ రికార్డును కొట్టేసే సత్తా ఎవరికి ఉందని ప్రశ్న వస్తోంది. బాహుబలి ది కంక్లూజన్ను మినహాయిస్తే ఈ స్టామినా అవకాశం రెండు మహేష్కే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మురగరాజ్ తెరకెక్కిస్తున్న స్పైడర్తో ఖైదీ రికార్డును సూపర్ స్టార్ కొట్టేస్తాడనే అంచనాలున్నాయి. మరోవైపు డీజే దువాడ జగన్నాథం కూడా ఈ ఛాన్స్లు ఉన్నాయనే టాక్ ఉన్నా డీజే లైక్స్ చూశాక కాసింత అనుమానించాల్సి వస్తోంది. మరి మహేష్ అయినా ఖైదీని కొట్టేస్తాడేమో చూడాలి.